ఇప్పుడు ఆయన అన్కాన్షియస్లో ఉన్నాడు. ఏం జరిగిందో ముందు రోజు రెండు మూడు రోజుల నుంచి నాలుగు రోజులు నాకే చెప్పాడు, అయ్యా నేను భరించలేకున్నాను అన్నాడు. నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి చెప్పాను నేను కావలి మీటింగ్లో. మళ్ళీ మనవాళ్ళు ఇప్పుడు అడిగాను, నేను చెప్పాను కదా ఎందుకు తొందరపడ్డా అంటే, అయ్యా ఉదయం లేచి బోగోలు పోలీస్ స్టేషన్, సాయంత్రం వరకు పెడతారు, బయటికి రాగానే వాళ్ళు ఆడించి ఫోన్ చేస్తారు సీఏకి, రారా నా కొడక. ఏ మీరు అసలు మృగాలా మీరు మృగ? అసలు నేను ఒకటే చెప్పా పదే పదే, మీరు కేసు కావంటే పెట్టుకోండి, మేము ఆపలేం. మేమదే పనికి మాలిన వాళ్ళు ఉన్నారు వైసీపీలో నాయకులు, అందుకని కేసులు నా మీద 8 కేసులు పెట్టినప్పుడు కొత్త కాదు, కేసులు పెట్టుకోండి. అమ్మల్ని అక్కల్ని తిట్టే పోలీసులు మనుషులు కాదు, అమ్మలు అక్కల్ని తిట్టే మనుషులు కాదు, మీరు పశువులు. మీరు ఏం మీకు లేరా అమ్మలు అక్కలు చెల్లెళ్ళు బిడ్డలు లేరా భార్య బిడ్డలు? మనుషులా మీరు? చెయ్యి ఎత్తబాకండి, కాళ్ళు ఎత్తబాకండి, బూతులు మాట్లాడబాకండి, మీరు కేసులు పెట్టుకోండి, చట్ట ప్రకారం పెట్టుకోండి. సరే మీరు చట్టవిరుద్ధంగా తప్పుడు కేసులు పెడుతున్నారు, పెట్టుకోండి, మా తంటాలు మేము పడతాం. అరే పోతే కొట్టడం, పోతే అమ్మలక్కలు తీయడం మనుషులంటే మీరా? మనుషులా మీరు? అందుకని నేను భరించలేక పోతున్నానని చెప్పి కుటుంబంలో చెప్పుకున్నాడు, నాకు చెప్పాడు, వీళ్ళందరికీ రవికి చెప్పాడు. ఆ రోజు మీటింగ్లో మన వెంకటేశ్వర్లు, మన పట్టణాధ్యక్షుడు ఉన్నాడు వెంకటేశ్వర్లు ఇంటి పేరు మాలిశెట్టి వెంకటేశ్వర్లు, సీనియర్ మోస్ట్ లీడర్ ప్లస్ హర్ష. నేను మీటింగ్లో మాట్లాడిన, అయ్యా ఈ వెంకటేశ్వర్లు హర్ష ఎప్పుడు రౌడీలు అయినారో నాకు తెలియదు అని చెప్పా ఆ రోజు, జస్ట్ 15 డేస్ బ్యాక్. ఈరోజు ఇది చూడాల్సి వస్తూ ఉంది. ఆ భగవంతుడు ఉన్నాడు, హర్ష బతికి బయటకు వస్తాడు. ఆ కేస్ యాజ్ ఇట్ ఈజ్గా ఎవరు ఏం చేశారో మక్కికి మక్కి కేసు అక్కడ రిజిస్టర్ కావాలా, వదిలిపెట్టే ప్రసక్తిలే. రాజ్యాంగం జరుగుతుందా? అంబేద్కర్ గారు ఏ విధంగానైతే దళితుల కోసం రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులు ఉన్నాయా, విధులు ఉన్నాయా, బాధ్యతలు ఉన్నాయా? 151 మంది ఎక్కడి నుంచి వచ్చారు? ఈ మరి రాష్ట్రంలో దాదాపుగా ముఖ్యంగా నెల్లూరులో తీసుకున్నట్లయితే కరెక్ట్గా ఈరోజు 25% దాకా ఈరోజు ఎస్టీ చేస్తున్నారు. అలాంటి దాన్ని ఈరోజు వాళ్ళకి మరి న్యాయం చేయాల్సింది భావించి అన్యాయం చేస్తూ ఉన్నారు. అందుకే దళిత సోదరులారా, అందరూ ముందుకు రండి, మీరందరూ ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది, మనందరం ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క అన్యాయాల్ని, ఈ అక్రమాల్ని ఈ ప్రభుత్వం, ఈ ఎమ్మెల్యేలు, ఈ మంత్రులు, ఈ ముఖ్యమంత్రి చేసేటువంటి దురాగతాల్ని మనం అందరం కలిసికట్టుగా ఉండాలి. కలిసికట్టుగా ఉండి మరి ఈ దౌర్జన్యాన్ని ఎదిరించాల్సినటువంటి అవసరం ఉంది. మన జాతిని మనం, మన వాళ్ళని మనం మరి ఈరోజు కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మరి ముఖ్యంగా